ఒక మనిషి సంకల్పించుకుంటే ఏం చేస్తారు అన్నదానికి ఉదాహరణ మన శ్రీనివాస్ గారు. అంటే ఒక చిన్న ఆలోచనతో దాన్ని వదలకుండా అలాగే ముందుకు తీసుకెళ్తే ఏమవుతుంది అని మొత్తం ప్రపంచానికి ఏదైనా ఒక ఉదాహరణ ఇవ్వాలంటే చాలా ఉదాహరణలు ఇచ్చేవారు, కానీ ఆ ఉదాహరణలో ఇప్పుడు అగ్రస్థానంలో మన శ్రీనివాస్ గారు ఉన్నారని నేను మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నారు. ముఖ్యంగా ఒక బ్రాంచ్తో స్టార్ట్ అయిన ఈ పిఎస్ఎస్ ట్రస్ట్ ఈరోజు 11 బ్రాంచ్లు ఉంది అంటే దాని వెనకాల ఎంత కష్టం ఉందో, దాని వెనకాల ఎంత అంకిత భావం ఉందో మనం అందరం కూడా గమనించాల్సిన విషయం. ఎందుకంటే మొదట్లో ఆయన ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్లో మొదలుపెట్టారు. ఆయన ఆ వాటర్ ట్యాంక్లో మొదలుపెట్టినప్పుడు అక్కడ చూసే అవకాశం నాకు దొరికింది. అక్కడికి వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత అక్కడ చిన్న చిన్న చుట్టుపక్కల ఉన్న పిల్లలు ఎవరైతే స్లమ్స్లో ఉన్నారో ఆ పిల్లలు స్కూల్లో చదువుకున్న తర్వాత వాళ్ళు సాయంత్రం వచ్చి ఇక్కడ ట్యూషన్స్ చదువుకునేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళ కోసం కావాల్సిన స్నాక్స్ కానీ భోజనం కానీ ఇవన్నీ చేసే ఏర్పాటు ఆయన చేస్తున్నప్పుడు ఆ మనిషి ఎంత అంకిత భావంతో ఉన్నాడు అన్నది నాకు అర్థమైంది. ఎప్పుడైనా మనం ఒక మంచి భావంతో ఏదైనా పని మొదలు పెడితే దానికి సహాయం చేసేవాళ్ళు చాలామంది దొరుకుతారు. అటువంటి శ్రీనివాస్ గారిని చూసిన తర్వాత ఎంతోమంది ముందుకు వచ్చారు. ముఖ్యంగా మన కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కూడా ఇక్కడ వచ్చి 2 బ్రాంచ్లు ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత మొత్తం 11 బ్రాంచ్లు ఇప్పుడు గుంటూరు, జహీరాబాదు అనేక ప్రాంతాల్లో ఈ బ్రాంచ్లు స్థాపించడం, దాన్ని ముందుకు తీసుకువెళ్ళడం అన్నది ముఖ్యంగా చాలా సంతోషించాల్సిన విషయం. నాకు గట్టిగా నమ్మకం ఉంది, వచ్చేసారి రిపబ్లిక్ డే రోజు ఖచ్చితంగా మన శ్రీనివాస్ గారికి పద్మశ్రీ అవార్డు మన అందరికీ రాబోతుందని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. ఈసారి ఏంటంటే మనకు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఇంతకుముందు పద్మశ్రీలు ఎవరో రికమెండేషన్ ఉంటే వచ్చేది, కానీ ఈసారి నుంచి ఏం చేశారంటే ప్రజల నుంచి ఎవరి రికమెండేషన్లు వస్తే వాళ్లకు పద్మశ్రీలు ఇవ్వడం మొదలుపెట్టారు. కాబట్టి మనం ఆ పద్మశ్రీలు అనౌన్స్ అవ్వగానే మనం అందరం కూడా శ్రీనివాస్ గారి పేరుని, పిఎస్ఎస్ ట్రస్ట్ని ఈసారి పద్మశ్రీ ఇవ్వాలి అని చెప్పి మన అందరి దగ్గర నుంచి డిమాండ్ వెళితే ఖచ్చితంగా 26 జనవరికి ఆయనకు పద్మశ్రీ అవార్డు అవుతుంది. ఎందుకంటే పద్మశ్రీ పెద్ద ఆయనకు గుర్తింపు కాదు, ఆయన వల్ల పద్మశ్రీ గౌరవం పెరుగుతుంది అని చెప్పేసి నా మనసులో విశ్వాసం. ఆ తర్వాత ఆయన గురించి నాకు ఎన్నో విషయాలు తెలుసు. మేము శిల్పకళా వేదికలో కూడా ఆయనకు సత్కరించాము. మేము మనం ఏదైతే సమాజం నుంచి తీసుకుంటున్నామో సమాజానికి మళ్ళా మనం ఇవ్వాలి అన్నది చాలా ప్రధానమైన అంశం, అంటే గివింగ్ బ్యాక్ టు సొసైటీ. కాబట్టి ఆయన వాళ్ళ నాన్నగారి పేరుతో, వాళ్ళ బంధువు, వాళ్ళ సోదరుడు యొక్క సంకల్పంతో, ఆయన కృషితో అందరూ కలిసి ఒక మంచి ట్రస్ట్ను ఏర్పాటు చేసి ఇక్కడికి ముందుకు వెళుతున్నారు. కాబట్టి మరి ఒకసారి నా తరపున శ్రీ శ్రీనివాస్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకా ముఖ్యమైన విషయం, నాకు తెలిసి ఎంతో ఆవేదనకు గురి అయ్యాను నేను. ఎందుకంటే ఆయన అడిగాను, ఆయన మొదట కనిపినప్పుడు మీ పిల్లలు ఎంతమంది అండి అని అడిగాను నేను. ఆయన ఏమన్నారంటే, సార్ నాకు గనుక పిల్లలుంటే ఈ పిల్లలను నేను సరిగా చూసుకోనేనేమో అని చెప్పి మేమిద్దరము, నేను మా భార్య, మనకు పిల్లలు వద్దు, ఇంతమంది పిల్లలు మన పిల్లలైతే మనకెందుకు పిల్లలు అని చెప్పిన మహానుభావుడు ఆయన. అంటే అటువంటి త్యాగ నిరతి, కర్తవ్య దీక్ష ఉన్నవాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తారు ఈ మధ్యలో. కాబట్టి ఆయన ద్వారా మేమందరం కూడా స్ఫూర్తిని పొందుతుంటాం. ఈరోజు నాకు తెలిసిన ఇంకొక విషయం ఏంటంటే ఆయనలో మంచి కళాకారుడు కూడా దాగి ఉన్నాడని ఈరోజు తెలిసింది నాకు. అప్పుడు వాళ్ళ సోదరుని అడుగుతుంటే ఆయన ఏం చెప్పారంటే, శ్రీనివాస్ గారి నాన్నగారు కొద్దిగా ఈ డ్రామాలు కానీ సినిమాలు ఈ విషయాల్లో చాలా అభిరుచి ఉన్నవాళ్ళు, అబ్బాయి అని చెప్పి ఆయన మాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మనలో ఒక వ్యక్తిగా కలిసిపోతూ ఇంత పెద్ద కుటుంబాన్ని ఆయన పోషిస్తూ ఈ కుటుంబం ఇంకా పెరుగుతూ పెరుగుతూ వెళ్ళి మొత్తం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు మొత్తం భారతదేశంలో కూడా ఇటువంటి సంస్థలు మొదలవ్వాలని చెప్పేసి నేను అనుకుంటాను. ఎందుకంటే 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోబోతున్నాం మనం, ఇంటర్నేషనల్ విమెన్స్ డే. కాబట్టి ఆ సందర్భంగా కూడా ఆయన అమ్మాయి చదివితే, ఇంటిలో అమ్మాయి చదివితే ఆ కుటుంబం అంతా చదివినట్టు, ఆ సమాజం చదివినట్టు అని మనకు తెలుసు. కాబట్టి ఆయన ముఖ్యంగా ఎక్కువగా ఆడపిల్లలకే ఈ ప్రాంతంలో
ఆయన ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఐ థింక్ క్లాసులో 90% అమ్మాయిలు ఉంటే 10% అబ్బాయిలు ఉంటారు. అది కూడా ఆయన్ను చూసి మనం నేర్చుకోవాల్సిన విషయం. కాబట్టి ఇంత దూరదృష్టి ఉన్న వ్యక్తి, సమాజం కోసం నేను చెయ్యాలి, ఈ పిల్లలందరినీ చదివించాలి, ఈ పిల్లలందరూ కూడా మంచి ఉద్యోగాలు చేయాలి, మంచి ఉద్యోగాలు చేసి మంచి కుటుంబాలు ఏర్పడాలి, మంచి కుటుంబాలు ఎప్పుడైతే ఏర్పడతాయో మంచి దేశం ఏర్పడుతుందని ఆయన భావంతో ఒక చిన్న మొక్కను నాటి అది ఈరోజు ఒక పెద్ద వృక్షంగా మారింది. అది ఇంకా పెద్ద వృక్షంగా మారి, వటవృక్షంగా మారి, మొత్తం సమాజానికే నీడను కల్పించే ఒక వృక్షంలాగా తయారవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి మనం ఏదైతే అంకిత భావంతో చేస్తామో ఆ అంకిత భావంతో చేసే పనికి ప్రకృతి కూడా సహకరిస్తుంది అని మనకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి మనందరి తరపున మరి ఒకసారి శ్రీ శ్రీనివాస్ గారికి, మన పిఎస్ఎస్ ట్రస్ట్కి అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఆ ట్రస్టులో చాలా సంవత్సరాల నుంచి నేను కలిసి ఉండే అవకాశం కూడా ఆయన కల్పించారు. ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఆయన ఏదో ఒకటి కొత్త వార్తే చెప్తుంటారు నాకు. సార్, ఈసారి గుంటూరులో మొదలుపెట్టాం, ఈసారి ఇక్కడ మొదలు పెట్టబోతున్నాం. కాబట్టి మనిషి ఎప్పుడు కూడా ఏదో చెయ్యాలన్న తపనలో ఉంటారు. తర్వాత ఈరోజు ఆయనకు షష్ఠి పూర్తి కూడా చేశారని చెప్పి నాకు చెప్పడం జరిగింది. కాబట్టి 60 ఏళ్ల యువతరం మన శ్రీనివాస్ గారు, 60 ఏళ్ళు ఆయనకేమి పెద్ద అనిపించరు ఆయన అసలు. కాబట్టి వయసు అన్నది కేవలం మనము లెక్క మాత్రమే, కానీ ఆయన ఇంకా కూడా యువతరంలాగే ఉండి పనిచేస్తూ ఇంకా గొప్ప సేవలు చేస్తూ ఒక మంచి సమాజాన్ని ఏర్పాటు చేయడంలో ఆయన వంతు కృషి చేస్తున్నారు. ఇంకా దాన్ని గొప్ప రూపంలో చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు సహకరిస్తున్న మిత్ర బృందానికి, ఆయనతో పాటు ఉన్న పిల్లలకి, వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ, రాబోయే కాలంలో ఖచ్చితంగా 2024 జనవరి 26వ తారీఖున మనం ఆ రోజు నుంచి పిఎస్ఎస్ శ్రీనివాస్ గారు పద్మశ్రీ పిఎస్ఎస్ శ్రీనివాస్ గారు అని అనిపించుకోవాలి అని చెప్పేసి మనం అందరం కూడా కృషి చేద్దాం. మరి ఒకసారి ఇటువంటి చక్కని కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం, జై హింద్.